వాగ్దానాలు ప్రభుత్వాలు అమలు చేయాలి, రాజకీయాలు అనేటువంటిది జనప్రపంచంలో జనారణ్యంలో చేయాలి. కానీ రాజకీయాల్ని ఈ వాగ్దానాలు ఇవన్నిటినీ కూడా ఒకదానికొకటి లింకప్ చేసేసుకుని అవి తీసుకొచ్చి కోర్టులలోకి తీసుకొచ్చి రాజకీయాలు కోర్టుల ద్వారా చేయాలనుకునే వాళ్ళ సంఖ్య ఈ మధ్యకాలంలో పెరిగిపోతుంది. కాశ్మీర్ విషయంలో ఎవరికి అభ్యంతరం అంటే రాజకీయం కోసమే మోడీ మీదన కాశ్మీర్ ఇష్యూలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, లేకపోతే రఫేల్ ఇష్యూలో సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళారు, రాజకీయం కోసమే వెళ్ళారు. అంటే రాజకీయాల కోసం న్యాయస్థానాల సమయం వృధా చేయడం అలవాటైపోతుంది. వాస్తవంగా రాజకీయ క్షేత్రం ఇప్పుడు ఒక ట్యాక్స్ వేశారు, జిఎస్టీ వేశారు, నీకు నచ్చలేదు, జనంలోకి వెళ్ళి జిఎస్టీ మేము వస్తే తీసేస్తాం, దీనికి ఆల్టర్నేటివ్గా ఇట్లా పెడతాం, ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి, మేము వస్తే కనుక ఈడీ రైడ్స్ ఎవరి మీద చెయ్యం, అసలు ఎవరి కాళ్ళు విచ్చలు విడిగా తినేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం, సిబిఐ రైడ్స్ జరుగుతున్నాయి, మేము వస్తే కనుక సిబిఐ అనే దాన్ని బ్యాన్ చేస్తాం, ఇది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి చెప్పాల్సినటువంటి విషయం. అప్పుడు ప్రజలు అటో ఇటో తెలుస్తారు. అలా కాకుండా నరేంద్ర మోడీ సర్కార్ మీద ఇప్పటిదాకా కోర్టుల్లో వేసినటువంటి కేసులు ఈడీ గురించి, జిఎస్టీ గురించి, సిఐఏ గురించి, సిబిఐ గురించి, ఈవీఎంల గురించి, పిఎంఎల్ఏ గురించి, యూఏపీఏ ఉపా గురించి, ఆధార్ గురించి, పెగాసెస్ గురించి, రామ్ మందిరం గురించి, రఫేల్ డీల్ గురించి, ఆర్టికల్ 370 గురించి, ట్రిపుల్ తలాక్ గురించి, గుజరాత్ దాడుల గురించి, సెంట్రల్ విస్తా ప్రాజెక్టు గురించి, పిఎం కేర్స్ ఫండ్ గురించి, అట్లాగే డిమానిటైజేషన్ గురించి, కొత్త పార్లమెంటు అంశం కూడా ప్రజాస్రవంతిలో జరగాల్సినటువంటి చర్చ, జనాల మధ్యన జరగాల్సిన చర్చలు తీసుకెళ్ళి అన్నిటి కోర్టులకు వెళ్ళారు. కోర్టుల్లో వాళ్ళు ఓడిపోయారు, నరేంద్ర మోడీకి ఒక విధంగా వెసులుబాటు కల్పించి పెట్టారు.